ఆఖరికి ఆయన ఆశ్రమంలో కూర్చుని ఉండగా ప్రదక్షిణం చేసి వచ్చి మీకు ప్రదక్షిణం చేశామన్నారు. అంటే ఆయన అన్నారు, ఇది నాకు నువ్వు ప్రదక్షిణ వారు ఎందు ప్రదక్షిణం చేయడానికి, ఎక్కడుందండి? పైన ఉన్నటువంటి ఈ పంచభూతములు అహంకారం నుంచి వచ్చినవి, లోపల ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే ఉంటుంది. ఆత్మకి ఆత్మ ప్రదక్షిణ ఎలా చేస్తుంది? అందుకని కుదరదు. అందుకని నాకు ప్రదక్షిణం చేయగలిగిన వాడిగా, నాకు ప్రదక్షిణం చేయడానికి మళ్ళీ నువ్వు ఉన్నావా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్న చేసుకో, ఎక్కడి నుంచి వచ్చింది? హూయామై అదే భగవాన్ యొక్క మంత్రం. నువ్వు ఎవరు చెప్పు, ఎవరు వచ్చినా అదే అడిగేవారు. ఎవరు మీరు చెప్పండి? నేను కోటేశ్వరరావు అండి. ఎవరిదా పేరు కోటేశ్వరరావు? ఈ శరీరాన్ని అండి. శరీరం నువ్వా? శరీరం నేను కాదే, శరీరం లోపల ఉన్నటువంటి వాయువు నేనే. అదే అమ్మవారు చెప్తోంది, పరా పశ్చి పశ్చమా పరిచరి. కోటేశ్వరరావు మాట్లాడుతున్నాడు, కోటేశ్వరరావు మాట్లాడుతున్నాడు, కోటేశ్వరరావు మాట్లాడుతున్నాడని మనం అనుకుంటాం. కానీ కోటేశ్వరరావు మాట్లాడుతున్నవాడు ప్రచోదనం అవుతున్నది లోపల మీకు కనపడదు. లోపల ఆమెకు భావ తరంగములు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. ఆ వచ్చేటప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాన్ని ఇలా చెప్పాలని ఒక తరంగం మీద ఒక తరంగం వచ్చి పడిపోతుంది. ఆ పడిపోతున్నటువంటి తరంగములకు అనుగుణంగా నాభి నుంచి వాయువు కదిలి పైకి వెళుతోంది. ఆ వాయువు పైకి వెళ్ళాలంటే లోపల శక్తి ఉండాలి. ఎవరు కలుగుతున్నారు? ఆ వాయువు పైకి వస్తోంది. వచ్చినటువంటి వాయువు సహస్రాలు వేసి వెళ్ళింది. ఆ పైకి వెళ్ళడానికి చోటు లేక వెనక్కి వచ్చింది. నాలుక నొక్కుతోంది. ఆ నొక్కేటప్పుడు నాలుక గబగబా 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 మాట్లాడేటప్పుడు ఎప్పుడెప్పుడు ఎలా ఎంత నొక్కాలో ఆ నొక్కడంలో తేడా వచ్చి, శక్తిలో ఏమాత్రం తేడా వచ్చినా పరములు మారిపోతాయి, వాక్యములు మారిపోతాయి, అర్థాన్ని ఆవిష్కరించదు. లోపల వచ్చినటువంటి భావ తరంగములకు అనుగుణంగా లోపల వాయువు చిలించి దాన్ని నాలుక నొక్కితే అక్షరములు చొట్టలబడితే వర్ణములైతే, వర్ణములు పదములైతే, పదములు వాక్యములైతే, వాక్యములు అర్థముతో కలిసి బయటికి వస్తే ఈ శబ్దము ఈ చెవులలో ప్రవేశిస్తే, నాలో ఉన్నటువంటి భావతరంగాలు నీలో ప్రవేశిస్తే నేను చెప్పింది నీకు అర్థమైంది. ఈ శక్తి తరంగాన్ని ఎవరు సృష్టించారు? ఎవరు నడుపుతున్నారు? పైన ఉన్నటువంటి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ఉపాధి దీన్ని అంతటినీ నిర్వహిస్తోందా? కాదు. లోపల శక్తిగా, స్మృతిగా, మేధస్సుగా, సప్త ధాతువులుగా, వాయువుగా, చలనముగా, లోపల స్మృతిగా, వాక్కుగా, కలగా, ప్రశాంతిగా, మచ్చగా, వైఖరిగా, ఆకలిగా, దప్పికగా, తృప్తిగా, ఇన్నిగా భాషించినది అతన్ని. ఆ తల్లి ఒక్క క్షణం పక్కకి తప్పుకుందా? ఆగిపోతుందండి. అందుకని ఇప్పుడు చెప్పు, ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఎవరు వింటున్నారు? ఎవరు చెప్తున్నారు? గాలి ఎందుకు కదులుతోంది? సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు? సమస్తం నా శాసనం చేత నడుస్తోంది. ఇది తెలియక అహంకరిస్తున్నారు నాంతటి వారం మీద. ఇది తెలుసుకో. అందుకని అసలు నిజానికి పరబ్రహ్మములకు జ్ఞానము లోపలికి వెళ్ళి చూసినప్పుడు జ్ఞాననేత్రము తెలిస్తే స్త్రీ పురుష నపుంసకమూర్తి కాక తల కొట్టుకున్నారు మహానుభావులు బోధన గారు. స్త్రీ పురుష నపుంసకమూర్తియులు కాక, తిరియక అమర నరాది మూర్తియులు కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుత ఆమెకు విభుతలందు ఎవని చేతి నుంచి జగం ఎవ్వరి లోపల నుండి లీనమై ఎవ్వరి ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూలకారణం ఎవ్వడు, అనాది మధ్యలవిడు ఎవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, పనియత్త హౌ ఈశ్వరుని శరణంబు వేయడం, తంతువులందు చేలము విఠంబున ఏ పరమేశ్వమూర్తి అంది ఇంతవి నొప్పునట్టి ఆ జగదీశుడంతుడి దైత్యవాసుడు ఇట్లంతము చేయుటెంత పని అద్భుతమే, దీని అంతలోన వాడంతము చేయుటెల్లగని గర్భబంబులైని మహానుభావుడు పోతన గారు కనపడేటటువంటి వస్త్రంలోంచి ఒక్కొక్క దారం తీసేస్తే ఇంకా వస్త్రం ఎక్కడుందిరా? ఉన్నది వస్త్రం అంటే లోపల ఉన్నటువంటి దారాలే. అందుకని పైకి జగత్తుగా కనపడేటటువంటి లోపల ఉన్నది బ్రహ్మమే. పైకి జగత్తు లౌకిక నేత్రానికి కనపడుతుంది, జ్ఞాననేత్రంతో చూసినప్పుడు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అదే నువ్వై ఉన్నావు, తత్వమసి మహావాక్యంతో ప్రమాణాన్ని స్థాపించి ఉన్నారు, అదే అమ్మవారు చెప్తోంది అని ఇంత చెప్పి తల్లి. కానీ నాయనా, ఈ జ్ఞానం అందరికీ నిలబడుతుందనుకోవడం దుస్సాధ్యం. ఇది నిలబడదు.
ప్రయత్నపూర్వకంగా కొంతమంది భేదాన్ని చెప్తారు. శివుడు వేరు, కేశవుడు వేరు, అమ్మవారు చెప్తోందండి, నేను చెప్పట్లా. అందుకే ప్రమాణం తీసుకొచ్చిందని చెప్తున్నా. వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పట్లేదు. యో హరిష్ట శివ సాక్షాత్య శివస్ స్వయం హరి స్వయం హరి ఏతయో భేదమాతిష్ట నరకాయ భవేతవ. శివుడు విష్ణువు, విష్ణువు శివుడు, ఆ శివకేశవుడు నేను, అన్నీ కలిపి ఉన్నదొక పరబ్రహ్మం. ఆ ప్రబ్రహ్మమును విడదీసి శివుడు వేరని, కేశవుడు వేరని, అమ్మవారు వేరని జ్ఞానదృష్టి లేకుండా చెప్పడము నరకపేతు. అది అజ్ఞానముతో మాట్లాడిన మాట, అది ప్రమాణములకు నిలబడదు. అద్వైతం సత్యం, సత్యం సత్యం పునః సత్యం అని అమ్మవారు ఆవిష్కరించి, అందుకని ప్రమాణాన్ని తీసుకొచ్చి చదివాను ఇక్కడ. నాకు రాగద్వేషాలు లేదు. వేదిక మీద కూర్చొని ఏదో ఒకటి చెప్పాలన్నది నా ప్రయత్నం కాదు. ఉన్నట్టు చెప్పడమే నా కర్తవ్యం అంతే. అందుకని అమ్మవారిని చెప్పిన తరువాత ఆశ్చర్యపోయారు బ్రహ్మగారు. అమ్మా, ఎంతటి జ్ఞానాన్ని ఆవిష్కరించావు తల్లి, ఈరోజు నేను ఎంతో సంతోషించానని మహానుభావుడు బ్రహ్మగారు ఆ తల్లి దగ్గర ఆనందపడిన తరువాత ఆ తల్లి ఆ ముగ్గురిని నిలబెట్టి ఒక మాట చెప్పింది. చూడండి, మీరు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈ ముగ్గురు ఏం చెయ్యాలి? నువ్వు సత్వగుణ సంపన్నుడవై శ్రీ మహావిష్ణు, నువ్వు ఈ సమస్త బ్రహ్మాండములకు స్థితి కావడమై నిర్వహించాలి. అందుకని నీకు సత్వగుణం అధికంగా ఉంటుంది. బ్రహ్మ, నువ్వు చతుర్ముఖ బ్రహ్మవై రజోగుణం లేకపోతే సృష్టి జరగదు. అందుకని నువ్వు రజోగుణ ప్రభావుడవై ఈ సృష్టినంతటినీ చెయ్యాలి. శివ, నువ్వు లయకారుడవై తమోగుణం ఉండాలి. అందుకని తామసీ గుణంతో ఈ సమస్త జగత్తులని లయం చెయ్యాలి. కానీ ఇలా చెయ్యడానికి కావలసినటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు గుణాలు, ఈ మూడు గుణములతో కూడినటువంటి శక్తులు మీకు కలవాలి. కలిస్తేనే అప్పుడు మీరు చెయ్యగలరు. అందుకని మీకు ముగ్గురిని శక్తులు కలిస్తున్నాను. సత్వగుణ ప్రధానుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి సత్వగుణ ప్రధానమైనటువంటి శ్రీ మహాలక్ష్మి శక్తిగా ఇస్తున్నాను. విష్ణు, నువ్వు ఈవిడిని నీ యొక్క వక్షస్థలమందు ధరించి ఎన్నడూ పరిహసించకు. భార్య అన్న భావనతో ఉండకు, చులకన చెయ్యకు. ఇది ఆనాడు త్రిమూర్తులకు చెప్పింది కాదండి, ఇది సమస్త జగత్తుకి అమ్మవారు చెప్పింది. అందుకే ఇప్పటికీ కన్యాదానం చేస్తే నాన్నగారు ఏదో కోటేశ్వరరావు అని చెప్పి కాళ్ళు విరిగి కన్యాదానం చేయరు. ఎప్పుడు కన్యాదానం చేస్తారు? పెండ్లి కుమారునిలోకి శ్రీమన్నారాయణుని ఆవాహన చేసి అమ్మవారు చెప్పింది సత్వగుణ ప్రకారం. అందుకని శ్రీమన్నారాయణుని ఆహ్వానించి ఆవాహన చేసి తన కుమార్తెలోనికి శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేసి ఆ లక్ష్మిని తెచ్చి నారాయణుడికి ఇస్తున్నారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎంతగా స్థితికారుడి రక్షణ చేస్తున్నారు, అలా రేపు పొద్దున్న నువ్వు కూడా ప్రజాపత్య కార్యక్రమంలో నువ్వు బిడ్డల్ని కని నీ పితరుల్ని ఉద్ధరించి రక్షించాలి. నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోవాలి, ఋషులను తీర్చుకోవాలి, సమస్త జగత్తుని రక్షించాలి అని లక్ష్మీనారాయణులుగా సంపాదించి ఇస్తారు. ఇక్కడ మంగళ సూత్రం కట్టించి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తారు. ఇక్కడ మూడు మూడు తగిలితే విశుద్ధి చక్రం మీద పార్వతీ పరమేశ్వరుల పాద తొంగ ఉంటుంది. దాని మీద పడితే వాళ్ళల్లా కలిసి ఉండే ప్రేమ కలగాలని మంత్రముల చేత బ్రహ్మ సరస్వతి అక్కడ ఉంటే తప్ప క్రతువు కలవదు. అందుచేత ఎక్కడ చూసినా త్రిమూర్తులు ఉంటూనే ఉంటారు అని ఇంత ఉపాసన చేసి కన్యాదానం చేస్తారు కదా. అలాగే ఆడ తల్లి చెప్పింది, చులకన చెయ్యకు, భార్య ఏమి చూడదు, పరమ జాగ్రత్తగా ఈ శక్తిని కాపాడుకోమని లక్ష్మి ఇచ్చింది. బ్రహ్మగారిని పిలిచి ఆయనకి గీర్వాణి సరస్వతిని ఇచ్చింది. ఈవిడ రజోగుణ స్వరూప, సమస్త విద్యలకు అధిష్టాత్రి. ఆ తల్లి అనుగ్రహం చేత నువ్వు నాలుగు వేదములను పఠించగలిగి సృష్టి చెయ్యగలుగుతావు అని సరస్వతీదేవిని ఇచ్చింది తన అంశగా. అదే తల్లి పరమశివుణ్ణి పిలిచి, పరమశివుడు అనకూడదు, శివుడు, శివుడు సదాశివుడు, మహేశ్వరుడు ఆ పరమశివుడు అని పరమశివ పరిజీవితం మీద అమ్మవారు పడుకుంటుంది. మళ్ళీ అందులో కొద్దిగా తేడా ఉంటుంది ఆ మూర్తి తత్వంలో. బ్రహ్మ ఒక్కటే,
తత్వంలో చిన్న మార్పు వస్తుంది, సృష్టి స్థితి లయ కారకులుగా వచ్చినట్టు గుణముల చేత మార్పు వస్తుంది. అందుకని ఆ శివుడికి పార్వతి కాళికాదేవి ఇచ్చింది, ఇచ్చి అందువల్ల మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి. అందుకని శరన్నవరాత్రులు వస్తే మనం మొట్టమొదట చేసే ఉపాసన ఏం చేస్తామండి, తమోగుణం పోవడానికి, అజ్ఞానం పటాపంచలైపోవడానికి ఈ మూడు మూర్తులుగా ఆశిస్తున్న వాళ్ళ మూడు శక్తులు ఒక్కటే అని తెలియడానికి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి స్వరూప అని అమ్మవారి యొక్క స్తోత్రం చేసి అర్చన చేస్తున్నాం ఆ తమోగుణం పోవాలని అని ఆనాడు ముగ్గురికి మూడు శక్తుల నుంచి ఆ తల్లి వీడ్కోలు పలికినది. ఆనాడు విమానానికి వాళ్ళ ముగ్గురికి మూడు లోకాలని సృష్టించుకునేటటువంటి అధికారం ఇచ్చింది. ఇలా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో, ఎన్ని బ్రహ్మాండములలో మనకి మామూలు సోషల్ స్టడీస్ ఏ చెప్తుంది కదండి, ఎన్నో స్టార్స్ ఉన్నాయి. అందులో సన్ ఒక స్టార్, సూర్యుడు. ఆ సూర్యుడికి కొన్ని ఆయన చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. అందులో భూమి ఒక గ్రహం, అది స్వయం ప్రకాశకం కాదు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుతురు భూమి మీద పడుతోందని చెప్పుకుంటున్నాం కదా. అటువంటి భూమిలో ఈ భూమండలంలో మళ్ళీ ఏదో ఒక భరతవర్షం, ఆ భరతవర్షంలో ఆసియాఖండం, ఆ ఆసియాఖండంలో భరతవర్షం, మళ్ళీ ఆ భరతవర్షంలో ఏదో దక్షిణ భారతదేశం, ఆ దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఓ జిల్లా, ఆ జిల్లాలో ఓ ఊరు, ఆ ఊళ్ళో ఓ గుడి, ఆ గుళ్ళో ఓ 1000 మంది, ఆ 1000 మందిలో మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి, మళ్ళీ ఇదంతా కలిపి ఒకటే ప్రభుత్వం లోపల నుంచి కింద నుంచి పైకి. అందుకని ఇదిగో ఇంతగా జరిగితే ఈ గ్రహములు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా ఇన్ని నక్షత్ర మండలాలు ఇన్ని నక్షత్రాలు తిరుగుతుంటే వీటికి స్వయం ప్రకాశకత్వం ఇచ్చి వీటికి వెలుతురిచ్చి వేడినిచ్చి ఒక్కరోజు భూమండలం తిరగడం మానేసింది అనుకోండి, ఎలా నువ్వు వెళ్ళావు ఆఫీస్కి, నువ్వు ఎలాగో వెళ్ళలేదు ఎలా పడుకుంటున్నావు, నేను పడుకుంటాను రోజుని భూమండలం తిరగడం ఆపేసింది అనుకోండి, ఏమవుతుంది, రెండు రకాలుగా తిరగాలి భూమి, తన చుట్టూ స్వామి తిరగాలి, సూర్యుడి చుట్టూ తిరగాలి. సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఋతువులు వస్తాయి, తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. రెండింటిలో ఏదో ఒకటే చేస్తానని అనుకోండి, ఆవిడ కూడా ఏదో నేను వర్క్ టు రూల్, ఏదో ఒకటే పోస్ట్ రెండు చేయను అందనుకోండి, ఋతువులన్నా అయిపోతే రైలు బాగున్నా భూమిలో తిరగలేదు అనుకోండి, అదో పశ్చాపత్వం. సూర్యుడు తిరుగు, సూర్యుడు అస్తమించాడంట, ఇంతకన్నా అజ్ఞానం లేదు, సూర్యుడు అస్తమించడం లేదు, సూర్యుడు అస్తమించాడా భూమిడు తిరిగిందా, అసలు అజ్ఞానం అక్కడ ప్రారంభం. దక్షిణామూర్తి స్తోత్రంలో చక్ర భగవత్వములు అద్వైతాన్ని ఆవిష్కరించడం అక్కడ మొదలెట్టారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్య నిజాంతర్గతం పశ్చిమాయ అందుకని అదిగో ఆ సూర్యుడు తిరిగినట్టుగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగేటట్టు ఇన్ని గ్రహగతులు తిరిగేటట్టు ఇన్ని భువనములు తిరిగేటట్టు ఇన్ని బ్రహ్మాండములు తిరిగేటట్టు ఇన్ని బ్రహ్మాండములకు ఇంతమంది బ్రహ్మలు ఇందరు విష్ణువులు ఇందరు శివులు ఇందరు రుద్రులు వీళ్ళందరికీ శక్తినిచ్చి ఈ సమస్త లోకాన్ని నడిపించేటటువంటి తల్లి ఒక్కసారి ఇలా కన్ను మూసిందా విపన్న భవనావళి, ఆవిడ కన్ను మూస్తే సమస్త బ్రహ్మాండములు అయితే ఇది ఆదిశక్తి. అటువంటి తల్లి నోరు విప్పి మాట్లాడి జ్ఞానాన్ని ప్రసాదించింది. ప్రసాదించిన తరువాత బ్రహ్మగారు సత్యలోకాన్ని నిర్మించుకున్నారు, శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని నిర్మించుకున్నారు, పరమశివుడు కైలాసాన్ని నిర్మించుకున్నారు. ముగ్గురు మూర్తులు ఉన్న తరువాత బ్రహ్మగారిని నారదుడు ఒక అందమైన ప్రశ్న వేశాడు, అయితే నాన్నగారు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు రజోగుణం ఉంది, శ్రీ మహావిష్ణువుకి సత్వగుణం ఉంది, శివుడికి తమోగుణం ఉంది, అంతే కదా యథార్థం. అపప్రభ ఏమిటంటే లోకంలో శివుడు లేకాలకుడు తమోగుణ స్వరూపుడు, ఆయన ఉపాసన దేవికి అని కొంతమంది ప్రశ్న చేస్తూ ఉంటారు. అలాగే ఎందుకు ఇవన్నీ అంటే బ్రహ్మగారు ఆ
అసలు ఈ మూడు గుణములలో ఒక గుణముతోనే సర్వకాలముల ఎందు ఉండిపోయేటటువంటి పదార్థములకు సాకారము ఉండదు. సాకారము ధరించి ఒక రూపముతో ఉన్నటువంటి మూర్తి ఎప్పుడు ఒక గుణముతో ఉన్నది కాదు. ఇది కదా, ఇది పరమేశ్వరుడు అంగీకరించాడు, మనం అంగీకరించక్కడ. అసలు నిరాకారంగా అందుకుని ఒక్క జ్ఞాని మాత్రమే జ్ఞానదృష్టి చేత నిరాకారమైనటువంటి పరబ్రహ్మాన్ని చూస్తారు. అందుకే మొట్టమొదటి చెప్పేశారు వ్యాసుల వారు, సగుణ నిర్గుణాసాపు విధాప్రోక్త మనీషి సగుణ రహిభిసేవ్య నిర్గుణాపు విరాగి. నిర్గుణంగా గుణము లేనిదానిగా, ఆకారము లేనిదానిగా, అనంతముగా, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మని దర్శనము చెయ్యడానికి ప్రయత్నము చేసినటువంటి మహాపురుషులు జ్ఞానులు. వాళ్ళకి ఇంకా సాకారముతో సంబంధం ఉండదు. సాకారముగా చూడబడినటువంటి మూర్తులలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము మారి 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 ముద్దుదొరుకుతుంటాయి. ఇప్పుడు నేను కోటేశ్వరరావుగా జ్ఞానిగా అంతర్ముఖుడనైపోయినప్పుడు పరిస్థితి వేరు. అసలు ఆ రోజంటూ వస్తే అంటే అలా అన్నాను, నేనేదో జ్ఞాని అనుకునేది. కోటేశ్వరరావుగా ఒక అజ్ఞానమైనటువంటి స్థితిలో ఎప్పుడు మారుతుంటే ఇప్పుడు కూడా ఎప్పుడు ఒక గుణం అన్నది ఉండదు. అలా ఎలా మారుతాయండి, ఒక గుణం ఉన్నప్పుడు ఇంకో గుణం ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుందా నాకు ఉండగా ఎలా ఉంటుంది? సత్వగుణం ఉందనుకోండి, సత్వగుణ లక్షణమే ఉంది. సత్వగుణం ఉత్సాహంగా ఉంటుంది, పరమేశ్వర కైంకర్యం చెయ్యాలని ఉంటుంది, స్తోత్రం చెయ్యాలని ఉంటుంది, సాత్వికమైనటువంటి సంభాషణ ఉంటుంది, క్షమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. రజోగుణం ఉందనుకోండి, ఏదో దండయాత్ర చేయాలని ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఊహిస్తూ ఉంటాడు, తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తమోగుణం ఉందనుకోండి, నిద్రపోతారు, వారసత్వం, అజ్ఞానం మూడు ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మూడు గుణాలు ఒక్కసారి ఎలా ఉంటాయన్నారు అంటే బ్రహ్మగారు చెప్పారు. నీకు మూడు ఉదాహరణలు చెప్తాను. ఒక దీపం ఉంది, ఆ దీపంలో నూనె వేసావు, నూనెలో ఒత్తి వేసావు, ఇప్పుడు దానికి అగ్నిహోత్రాన్ని వేయించు. అగ్ని ఒత్తిని కాల్చేస్తుందా కాల్చదా? కాల్చేస్తుంది. నూనె ఒత్తిని ముంచేస్తుందా ముంచదా? ఆర్పేస్తుంది. నూనెలోకి ఒత్తి దిగిపోయింది అనుకోండి, ఆర్పి ఆర్పుతుందా ఆర్పడా? ఆర్పుతుంది. నూనె ఒత్తిని జమలోకి దింపుకోకుండా, ఒత్తిని అగ్ని కాల్చి వెయ్యకుండా ప్రమిదలో మూడు కాపలం చేస్తే ఒక దీపమై జ్ఞానముగా ఎలా ప్రాసించి చీకటిలో ఉన్న వస్తువుని నీకు చూపించిందో అలా నీలోనే సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు ప్రాసిస్తుంటాయి. మారి 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 ఉద్భుతం అవుతుంది. ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పరా, బ్రహ్మాండమైనటువంటి మబ్బు పట్టి ధారాపాతమైనటువంటి వర్షం కురుస్తోంది. కాముకుడైనటువంటి వాడు సంతోషిస్తాడు, భార్యని ఆలింగనం చేసుకుని కాముక సుఖం అడుగుతాను. కర్షకుడు సంతోషిస్తాడు, పంట పండుతుందని. కూలి గుడిసెలో ఉన్నటువంటి వాడు పైకప్పు సరిగ్గా లేని వాడు గోర్మని ఏడుస్తాడు, ఇల్లు పాడైపోయిందని. ఆ వర్షములకు ఏ దోషము లేదు, కానీ ఒకే వర్షము ఒకరికి రజోగుణ తృప్తిని, ఒకరికి సత్వగుణ తృప్తిని, ఒకరికి తమోగుణ ఖేదాన్ని మూడింటిని ఇచ్చిందా లేదా? 10 మంది భార్యలు కలిగినటువంటి దక్షిణాయుడైనటువంటి భర్తకి ఒక భార్య గొప్ప పరిచర్య చేసింది, ఆ భర్త ప్రీతి పొందుతాడు, ఆ భార్య తరపు బంధువులు ఆనందిస్తారు. మా అమ్మాయి వాళ్ళ ఆయనని శుశ్రూష ద్వారా తన చెప్పు చేతలో పెట్టుకోగలిగిందని తపత్ములు బాధపడతారు. ఎందుకని, తొడికోడళ్ళు ఈవిడికి మాత్రం ఆయన లొంగిపోతున్నారని బాధపడతారు. ఒక సఫర్య ఒకరికి మోహం, ఒకరికి ఖేదం కలిగించిందా లేదా? అలా నీలోని సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు కాకపోతాయి, ఉండి మారి 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 ప్రచోదనం అవుతుంటాయి. ఇలా మారి ప్రచోదనంలోనే అసలు రహస్యంగా ఈ సమస్త సృష్టి నడిచేస్తోంది. ఈ అమ్మవారి రహస్యం ఆవిడ కంటికి కనపడకుండా ఈ సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని మూడింటిని తన చేతిలో పెట్టుకుని నడిపించేస్తుంది. ఎలా నడిపిస్తుందన్నారు, స
సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అంటారు. అందుకే లలితా సహస్రంలో అమ్మవారిని ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని పేరు. ఇచ్చాశక్తి అంటే కోరిక, ఓ కోరిక పుడుతుంది. ఎక్కడ పుట్టింది చెప్పు నీకన్నారు అనుకోండి, చూపించాను చూస్తాను, నాకు ఉపన్యాసం చెప్పాలని కోరిక పుట్టింది. ఏ ఎక్కడ పుట్టిందండి మీకు అంటే ఎక్కడ చూపిస్తాను కోరిక, అది ఎక్కడో పుడుతుంది లోపల. అది ఇచ్చాశక్తి తమోగుణంలో వస్తుంది. క్రియాశక్తి జ్ఞానశక్తి వస్తుంది తర్వాత. ఉపన్యాసం దేవీ భాగవతం మీద చెప్పమంటున్నారు, నీకున్న శక్తి అంతరా, నువ్వు దేవీ భాగవతం చెప్పగలవా, దాని మీద వ్యాఖ్యానాలు నీ దగ్గర ఉన్నాయా, ఇన్ని జాగ్రత్తగా నువ్వు ఆవిష్కరించగలవా, వితర్కం చేసుకుంటుంది లోపల, చేసుకుని ఒక నిర్ణయానికి వస్తుంది. అది జ్ఞానశక్తి. ఆ తరువాత సరే చెప్పు అని నిర్ణయం జరిగితే క్రియాశక్తి. అప్పుడు కాళ్ళు చేతులు అన్ని కదిలి వచ్చి ఇక్కడ కూర్చుంటాను, కూర్చుంటే మాట్లాడతాను. ఈ మూడు జరగాలంటే లోపల నుంచి నడుస్తోంది శక్తి. అందుకని ఈ ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగా సత్వరజస్తమోగుణంలో పారిపోతుంటాయి. వీటిలో వచ్చే తమోగుణంలోంచి ఐదు తన్మాత్రలు వస్తాయి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు. ఈ ఐదు బయట ఉండేటటువంటి పంచమహాభూతములతో సంబంధం పెట్టుకుంటాయి. అదే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశంలోంచి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఏదైనా మాట పట్టుకోండి, కోటేశ్వరరావు మాట్లాడినటువంటి మాట ఒకసారి పట్టుకుందాం అన్నాం అనుకోండి, ఎక్కడ పట్టుకుంటారు? మాట ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసారం జరుగుతోంది. నీళ్ళల్లో నేను కూర్చుని మాట్లాడటం మొదలెట్టాను అనుకోండి, మీరు అక్కడ కూర్చున్నారు అనుకోండి, నీళ్ళల్లో మీకు వినపడుతుందా? ఆకాశంలోనే వెళ్ళాలి మాట. అంటే ఆకాశం అంటే ఏమీ లేనటువంటి చోట, అక్కడ మాట పెడుతుంది. అందుకని దీన్ని తన్మాత్ర అంటారు. ఈ తన్మాత్ర అయినటువంటి శబ్దం ఆకాశం అనేటటువంటి భూతంతో కలుస్తుంది. శబ్ద స్పర్శ అంటే ఇలా ముట్టుకుంటే తెలియడం. ఈ స్పర్శ అనేటటువంటి వాయువు ఉండడం చేత తెలుస్తుంది. లోపల వాయువు లేదనుకోండి, దాన్ని అగ్నిపత్రం చేత స్పర్శింపజేసినా మరి ఏం బాధపడదు, హాయిగా పడుతుంది. స్పర్శ తెలిసేటప్పుడు వాయువు ఉంటే, అందుకని పంచమహాభూతములలో వాయువుతో సంబంధం పెట్టుకుంటుంది స్పర్శ. శబ్ద, స్పర్శ, రస. రస అంటే రుచి. రుచి తెలియాలనుకోండి నీరు ఉండాలి, నీరు లేదనుకోండి రుచి తెలియదు. వంకాయలు మీరు ఎంత గొప్ప సఫల వంకాయలు తీసుకురండి, నీళ్లు పైకుండా కూరండి పెట్టండి చూస్తారు ఎవరు తింటారు, మాడి మసి బొగ్గైపోతుంది. రుచి తెలియాలంటే నీటి వల్ల తెలియాలి. అందుకని రుచి అనేటటువంటిది జలభూతంతో సంబంధం పెట్టుకుంటుంది, తన్మాత్రగా మారిపోతుంది, బయట పంచమహాభూతాల్లో భూతమైపోతుంది. శబ్ద, స్పర్శ, రస, రూప. రూపం అంటే మీ కంటికి ఒక నామముగా, ఒక రూపముగా జగత్తు కనపడుతూ ఉండాలి. అలా కనపడాలంటే వెలుతురు ఉండాలి, అందుకని అగ్నితో సంబంధం పెట్టుకుంటుంది. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. ఆఖరిది వాసన. ఈ వాసన తెలియాలంటే పృథివీలోంచి తెలుస్తుంది. పృథివీ వాసనకి అత్యంత ప్రధానం. అదేమిటండి పృథివీకి వాసన ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. ఇక్కడే ఒక వేప చెట్టు వేయండి, ఇక్కడే ఒక మల్లె చెట్టు వేయండి, మల్లె చెట్టుకి పూసినటువంటి మల్లె పూలకి వాసన పృథివీలోంచి వచ్చింది, వేప చెట్టుకి పూసినటువంటి వేప పూలలో ఉన్నటువంటి చెడు వాసన భూమిలోంచి వచ్చింది. లేకపోతే రెండు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయా వాసనలు? రెండు వాసనలు పృథివీలోంచే రావాలి, ఎన్ని వాసనలు ఉన్నా పృథివీలోంచే రావాలి. అందుకని వాసనలు పృథివీకి ఉంటాయి. అసలు ఈ రహస్యం మీకు మామూలుగా తెలిసిపోతుంది. బాగా ఎండిపోయి నేల మీద వర్షం పడింది అనుకోండి, అంటే వాసన వస్తుంది. భూమికి సహజంగా వాసన ఉంది. అందుకని తమోగుణంలోంచి పంచ తన్మాత్రలు, పంచభూతములు వస్తాయి. ఆ రజోగుణంలోంచి ఐదు జ్ఞానేంద్రియ వస్తాయి. అదే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఇవి ఇంకొక ఐదు కర్మేంద్రియాలు వస్తాయి. కాళ్ళు, చేతులు, నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఈ ఐదు వస్తాయి. ఐదు వాయువులు వస్తాయి. ప్రాణ, అపాన, జ్ఞాన, ఉదాన, సమానములు. ఈ ఐదు వాయువులు వస్తాయి. ఇవి రజోగుణం చేస్తుంది. సత్వగుణం దగ్గరికి వెళ్ళేసరికి ఈ వీటిని అన్నింటినీ నియంత్రించగలిగిన దేవతలు గారి చేతిలో ఉంటారు. మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, నాలుగు ఉంటుంది, చర్మం ఉంటుంది. ఈ ఐదింటికి సంబంధించినటువంటి దేవతలు
దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, ఈ ఐదుగురు సత్వగుణంలో చెప్తారు. అందుకే దేవతలందరినీ సత్వగుణంగా చెప్తారు. ఇవి కాకుండా లోపల అంతఃకరణ చతుష్టయం అని మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని నాలుగు ఉంటాయి. ఈ నాలుగింటికి అధిష్టానంగా మనస్సుకి చంద్రుడు ఉంటాడు, బుద్ధికి బ్రహ్మగా ఉంటాడు. అందుకే మహానుభావుడు హనుమ బుద్ధిమతాత్పరిష్టం. అందుకని బయలుదేరే ముందు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చర్యలింకృత్వ చకార గమనేమతి దేవీ భాగవతానికి వ్యాఖ్యానం ఆ ప్రార్థనా శ్లోకం. అందుకని అలా నమస్కారం చేసి బయలుదేరారు. అందుకని బుద్ధికి బ్రహ్మ, అదిగో మనస్సు, బుద్ధి, అహంకారము, అహం అచిత్తము, చిత్తము రుద్రు అధిపతి, అహంకారము అహంకారములకు క్షేత్రజ్ఞుడు అధిపతి. అందుకని ఈ రకంగా సమస్త సృష్టి జరిగి బయట బ్రహ్మాండం ఉంటుంది, ఇక్కడ పిండాండం ఉంటుంది. అమ్మవారి శక్తి ఎక్కడుందో తెలుసా అండి? రహస్యం అంతా అసలు మనం అనుకుంటాం, మనం ఉన్నాం, మనం ఉన్నాం, మనం ఉన్నామని మనం అనుకుంటాం. ఈ పిండాండం బయట ఉన్న బ్రహ్మాండంతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ ఇంటరాక్షన్ ఒక భూతం కన్నా ఒక భూతం చాలా తొందరగా జరుగుతుండాలి. ఇప్పుడు మీరు చూడండి, పృథివీ, ఆకాశ, తేజో, వాయు, ఆకాశం, ఈ ప్రత్యేకత పంచమహాభూతాలు, ఇందులో ఉండేవి కూడా పృథివీ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఆకాశం ఉంటుంది, వాయువు ఉంటుంది, అగ్ని ఉంటుంది, ఈ ఐదే కదా అండి ఉండేవి. బయటే ఉంటాయి, ఆ ఇదే ఉంటాయి, అవి పంచమహాభూతాలు. ఇందులో కూడా పంచభూతాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న పృథివీ బయట ఉండేటటువంటి పృథివీతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇది ఎవరు చేస్తున్నారు చెప్పండి? నేను చేస్తున్నానా? ఇక్కడ కూర్చుని పృథివీని పృథివీతో ఇంటరాక్ట్ చేస్తున్నానా? పృథివీ అంటే ఏంటి? శరీరం. ఇది నిలబడాలంటే ఏం చేస్తుంది? అమ్మవారు చెప్పింది ఇప్పుడే ఆకలి అంటుంది. అంటే మళ్ళీ పృథివీలోంచి రావాలి దీన్ని తీర్చడానికి. మళ్ళీ పృథివీ ఓ యాపిల్ పండు ఇస్తుంది, ఆ యాపిల్ పండు తెచ్చి నోట్లో వేస్తాను, వేస్తే పచ్చని పృథివీ తీసుకుంటుంది. ఈ పృథివీ పృథివీతో ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? నిజం చెప్పండి, ఎవరం చేస్తున్నాం? ఎవరం చేయట్లేదు, కంటికి కనపడకుండా అమ్మవారు చేస్తోంది. ఈ ఇంటరాక్షన్ ఆగింది అనుకోండి, పృథివీ అంటే మందగించింది అనుకోండి ఆకలి, ఇప్పుడు ఏమి తినడం మనుషులు, ఏమవుతుంది? అర్జెంటుగా చచ్చిపోదు. మీరు ఇవాళ ఉపన్యాసానికి వెళ్ళి పొద్దున్న ఎడతాను లేవే హాస్పిటల్కి మధ్యలో ఉంటారు, రాత్రికి ఇంతకు దేవుడి వెళ్ళిన ఉపద్రవం ఏంటి? పంచమహాభూతాల్లో పృథివీతో వచ్చేటటువంటి ఇంటరాక్షన్ లెస్ డేంజరస్. రెండవది నీరు. నీరు పృథివీ కన్నా కొంచెం ప్రమాదం. నీరు లోపల ఉండడం మానేసింది అనుకోండి, అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటుంది, కింద నుంచి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, గుడద్వారంలోంచి వెళ్ళిపోతుంటే, అప్పుడు నీళ్లు వెళ్ళిపోతుంటే ఒక గంట పోయాక హాస్పిటల్కి వెళ్ళచ్చు. అక్కడ కూడా ఏదో కాసిన ఉప్పు పంచల నీళ్ళు ఏవో తాగి ప్రాణాలు పెట్టడం, గంట పోయాక వెళ్ళచ్చు. రేపెడతారంటే అప్పుడు సెలైన్ పెట్టేది ఒక ప్రమాదం వెళ్ళిపోతారు. అందుకని పృథివీ కన్నా ఇది ఇంకొంచెం తొందరగా వెళ్ళాలి. మూడవది అగ్ని. టెంపరేచర్ పడిపోయి కాళ్ళు అరికాళ్ళు రుద్దవలసిన టైం వచ్చేసింది అనుకోండి, అలా కాదండి, ఒక గంట ఏదో ఒకటి ఇలా రుద్దించి వెళ్తానంటే కుదరదు. దీనికన్నా కొంచెం తొందరగా వెళ్ళాలి. ఒక భూతం కన్నా ఒక భూతం ఇంటరాక్షన్ స్పీడ్గా ఉంటుంది. నాలుగవది పృథివీ, ఆకాశం. ఆకాశం బ్లాక్ అయింది అనుకోండి, ఆకాశం అంటే ఏముందండి? ఏమీ లేకపోవడం. ఏమీ లేకుండా కూడా లోపలంగా అంటే ఆహారం తీసుకోవడానికి శాస్త్రం చెప్పారు, మూడో వంతు కడిపే నింపాలి, పూర్ణంగా నింపకూడదు, నింపితే వ్యాధి కారణం అయిపోతుంది. ఒక మూడో వంతు నీళ్లతో నింపాలి, ఒక మూడో వంతు శూన్యంతో వదిలిపెట్టాలి, తేలికగా జీర్ణం అవుతుంది పదార్థం. అందుకని మనకి ఎక్కడో లోపల రక్తకేశనానికి వెళ్ళి చిన్న 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 వెంట్రుకలు అంత అంత సమసన్నది గొట్టాలు పరమేశ్వరుడు నిర్మించి లోపల పెట్టేశాడు.
పెట్టేస్తే వాటిలో నుంచి రక్తం వెళ్ళిపోతుంటుంది, ఇక్కడ మోటార్ పనిచేసేస్తుంటుంది, ఈ కింద నుంచి బ్లడ్ ఎక్కేస్తుంటుంది, పైకి పంప్ చేసేస్తుంటుంది, బ్యాడ్ బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంటుంది, గుడ్ బ్లడ్ పంపింగ్ అయిపోతుంటుంది. ఎవడు చూస్తున్నాడు ఇదంతా? నేనేం చూసుకుంటున్నానా? ఎవడంటే ఈ శక్తి అంతా చేస్తున్నవాడు? ఇట్స్ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్. అసలు హ్యూమన్ బాడీ అనేది ఎక్కడ నది అమ్మవారంటే ఇలా వెళ్ళిపోతున్నదంటే ఒక చోట ఆకాశం బ్లాక్ అయింది అనుకోండి, ఎక్కడో చిన్న రక్త కేశ నాళికలో కొవ్వు పెరిగి రక్తం వెళ్ళడం ఆగిపోయింది అనుకోండి, ఆగిపోతే పారాలిటిక్ స్ట్రోక్ అని వచ్చేస్తుంది. వచ్చేస్తే అధికారులు ఉత్తరంత టైం కూడా ఉండదు, అర్జెంటుగా అంబులెన్స్ లో కారు ఎక్కించి తీసుకెళ్ళిపోవాలి. అన్నింటికన్నా వాయు ఇంకా అది తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఉందేమో చూడరా ఏంటి ఇలా కొట్టుకుంటున్నాడని చెప్పి, లేకపోతే కారు తీసుకురానో ఏదో పక్క చందులోకి వెళ్ళి కారు తీసుకొచ్చో పక్క వాళ్ళ కారుగో తీసుకెళ్ళే తనకటి టైం ఉంటుంది. వాయు, ఈ వాయువు బయట వాయువు లోపలికి వెళ్ళాలి, లోపల వాయువు బయటికి వెళ్ళాలి. ఎప్పుడైనా బ్రహ్మాండంలో ఉన్న వాయువు ఇంకుమన్నా రోజు వాయువు వదులుతో నేను ఉంచుకోవాలని అనుకోండి, ఏమిటి మనం ఎన్నాళ్ళు గుర్తు చేసుకుంటావా? నా దగ్గర గాలి ఒక్కనాడు నీకు కృతజ్ఞత లేదు, నేను ఇబ్బంది అనుకోండి గాలి బ్రహ్మాండం ఏమైపోతుంది పిండాండం. ఎప్పుడైనా బ్రహ్మాండం పిండాండంతో రియాక్ట్ అవ్వడానికి అంగీకరించలేదు అనుకోండి, అంటే బయట వాయువు లోపలికి వెళ్ళడానికి లోపల వాయువు బయటికి వెళ్ళడానికి ఆగింది అనుకోండి ఒక్క క్షణం, ఇంకా వేపెడనో గర్భమయ్యాగిరణం కారు తీసుకొచ్చేయడనో ఉండవు. ఊపి ఆగిపోతుందంటే ఏమీ లేకపోతే భుజాల మీద ఎందుకు పరిగెత్తాలి? ఎందుకని అంతకన్నా స్పీడ్. అందుకని పంచభూతాలు పంచభూతాలతో రియాక్ట్ అవుతున్నంత సేపు మనకు అమ్మాయి గురించి అక్కడ మనం పట్టించుకో. ఇందులో ఏదైనా ఒక్క చోట ఇది మళ్ళీ బ్రహ్మదండంలో కూర్చుని మూలాధారం నుంచి సహస్రాలం వరకు ఎన్ని రూపాలుగా ఉండి ఏం చేస్తుంటుందో ఇంకా సహస్రం చెప్పేస్తుంది. మూలాధారీ స్వాదిష్టారూఢ అని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎలా కూర్చుని ఏమేమి శక్తులు చేసుకుంటుందో అమ్మవారు ఇది కంటికి కనపడం. అందుకే నేను నాడిని నలలో కనపడే నాడులు కనపడవు. ఇంత పిండాండ బ్రహ్మాండముల ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. ఇందులో ఎప్పుడో ఒకప్పుడు ఈ రియాక్షన్ ఆగిపోతుంది. ఇది ఎవరు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు ఏంటి? శంకరులు మాట పెట్టి చెప్పారు దీన్ని. ఏమిట్రే నీ వెర్రి, నాడు నాడు నాడని వెర్రెక్కిపోతున్నావు, నువ్వు ఊపిరి తీస్తున్నావు విడిచిపెడుతున్నావు కాబట్టి పొడవరా బాగున్నారా 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 అడుగుతున్నారు. ఏ నువ్వు తీస్తున్నావు ఏంటి ఊపిరి? రాత్రి పడుతున్నప్పుడు నువ్వు తీసావా ఊపిరి? ఆ ఊపిరి ఒకనాడు నీ ప్రమేయం లేకుండా ఆగిపోతుంది. ఆగిపోయిన తరువాత ఎవరిలో నిబంధన దేహే తామకృక్షని కుశలంగేహే బాగున్నారా బాగున్నారా అని అడిగిన వాళ్ళు గతపతి వాళ్ళు దేహాపాయం తప్ప వీడేమి ఆపేసుకోలేదా ముందు వెళ్ళిపోయింది అంతే. వెళ్ళిపోతే ఆ శరీరానికి పడుకోబెట్టారు. పడుకోబెడితే అంతకుముందు ఎప్పుడైనా కాలు తగిలితే కొడుకు కలకట్టుకున్నాడు. ఇవాళ కొత్త కళను తీసుకొచ్చి కలపలేసి గడ్డి తీసుకెళ్ళి అభిభక్తులలో వాళ్ళు దీని ప్రకారం మీ నాన్నగారు మహాకారేస్తున్నావు అంటే మా నాన్నగారు కాదండి, ఇది నాకు విదిత కర్మ, మా నాన్నగారు వెళ్ళిపోయారు దంచిన సింహంస్కారం ఆయన శరీరాన్ని తీసేస్తున్నానంటాడు. అదేమిట్రా మీ నాన్నగారిని ఇది కాకుండా నువ్వు ఇంకోళ్ళని ఎప్పుడైనా చూశావా? ఎవరు పోయారు చూపించి ఇక్కడ ఉన్నారు మీ నాన్న అంటే ఎవరు దిగుమల్లవా నాని చెప్పలేదు కానీ నా నాన్న పోయాడు అంటాడు. పోనీ అమ్మ వాడు అజ్ఞాని కుర్రాడు తెలీదమ్మా, పెళ్ళైనప్పటి నుంచి మామగుడు నామగుడిని పట్టుకుపడుతున్నారే ఆడవాడే కదండి మొగాడైనా కూడా. అందుకని అంటే ఉపన్యాసం చెప్పిన వాడిని నేను కాబట్టి పక్షపాతంగా మాట్లాడినా అనుకోకండి, శంకరం చెప్పిన రీతిలో చెప్పాను అంతే. భార్యాభిగ్రతి అన్నారు కాబట్టి అని అమ్మ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు పట్టుకుపడుతున్న శరీరం ఇదే కదా నా ఆయనని, అదే కదమ్మా బయట వర్షం వస్తుంది వాళ్ళ రాత్రికి బెడ్రూమ్ లో పెట్టుకుని పడుకోడమ్మా రేపు పొద్దున్న తీసుకెళ్ళిపోతామంటే ఆవిడ అంటుందిగా ఓన్లేండి ఆయన అప్పుడు పెట్టుకుంటాను నాకు కొంచెం బెంగండి రేపు వరకు బయట ఎలా ఉంటాడు అండి ఆదగా శంకరు ఉన్నారు బిగ్గది అడిగిపోతుంది ఓర్మీయ సాక్ష్యం పోవాలి నేను కొనుక్కోపోయా శవం తస్మిన్ కాలే ఆయన శరీరం ఆయన కాలతో చూసిందా ఎప్పుడైనా ఆయన కాకుండా లోకంలో ఇది నీ బతు ఏమిటనుకుంటున్నావో ఒక్కసారి ఇంట్రాక్షన్ ఆగిపోయిందా
నువ్వు నా భార్య భార్య అన్నదనే మాటది, నా కొడుకు కొడుకని నువ్వు విర్రిక్కిపోయిన వాడు చేసేదది, నా ఐశ్వర్యం నా ఐశ్వర్యం నువ్వు సంపాదించింది చేసేదది ఏం చేస్తుంది? కింవానేన ధనేన వాజి కలిమి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర స్వాత్మార్థం ఎందుకులైంత వెళ్ళి నీ వెంటనే ధనం వస్తుందా, నీ ఆస్తి వస్తుందా, నీ వస్తుందా, ఎవరు వస్తున్నారు? నువ్వు పట్టుకున్న ఇంటి నుంచి దుఃఖ నక్షత్రాన్ని పెట్టబడుతున్నారు. గుర్తు పెట్టుకుని నువ్వున్నావనడానికి హేతువు ఈ పిండాండాన్ని బ్రహ్మాండంతో సమన్వయం చేస్తున్న శక్తి స్వరూపం ఉందే ఆ అమ్మని ఆవిష్కరింపజేశారు వ్యాసుల వారు దేవీ భాగవతంలో. ఆ అమ్మ పాదాలకు ఒకసారి నమస్కారం చేయరా, ఆ తల్లి అనుగ్రహించిందా జాతస్య విద్రోహో మృత్యు ఎలాగో తప్పదు, కానీ అనాయాసేన అనాయాసంగా తీసుకెళ్ళదు. ఎలా చచ్చిపోవాలో కూడా చెప్పేశారు శంకరాచార్యుల వారు. అందుకే తత్వం తెలుసున్న మహానుభావుడు కాబట్టి మన చేతిలో ఉందండి బ్రహ్మాండం పిండాండం రియాక్ట్ అవ్వడం మన చేతిలో లేదు. అందుకని యథాపుత్రమిత్రాతయోమత్సకాశీ ఆ కర్మ శరీరాన్ని తీసి కింద పెట్టేసి దుష్ట నక్షత్రం మాసం మీద పోకూడదని బయట పడుకోబెట్టేస్తుంటే ఒక పక్క నుంచి యమఖడులు భయంకరమైన స్వరూపాలతో వచ్చి పాశములు వేసి లాగేస్తుంటే ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన నాగ పూర్వ కృపణ ధనంజీవ దేవదత్తములతో 9 వాయువులు వెళ్ళిపోతే ధ్యానము చిక్కకపోతే పటులు ఆ కప వాత పైత్యముల ప్రకోపం చేయిస్తే దాని మధ్యలో చిక్కిపోతే బ్రతికి ఖజనత పనుక అనిమరణ కాలమందుమరేమో ఆవేణ యమదూత ఆగ్రహం పునరొచ్చి ప్రాణముల్ప కలిగించి పట్టుదం కప వాత పైత్యములు కప్పగా శ్రమ చేత కంపము కవంతి కష్టపడు నారాయణాయం సునాజింహతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేదు నాటికి కూడా నీ నామస్మరణ చేతు చెదిరిరయ్య భూషణిక శ్రీధర్మ భువనివాస దుష్ట సంహార నరసింహ ద్వితభూత. ఈ వైరాగ్యం మనసులో కొత్తే శంకరులు అంటారు యథా పుత్ర మిత్రాద యోమత్స కాశీ మా నాన్నగారు పోతున్నారని ఒక పక్క భటులు తులసి తీర్థం నోట్లో పోసేసేవాడు నింగలేని దుష్కరమైనటువంటి స్థితి అది నోటి వెంట కారిపోతుంటుంది ఇంకా స్పృహ ఉంటుంది కాండ్లు చేతులు పట్టుకు దింపేస్తారు బయట పడుకోబెట్టేస్తుంటారు ఏడుపులు చెవుల్లో పడిపోతుంటాయి. మా నాన్నగారికి ఎప్పుడూ కింద పడుకోవడం తెలియదు చాపేసి ఆ పడుకోబెడుతున్నారేంటని పిల్లలు ఏడుస్తారు. శంకరుడు చెప్పారండి ఇవన్నీ నేను చెప్పట్లేదు. యథాపుత్ర మిత్రాత యోమత్స కాశి శంఖో ఆ సమయంలో స్వామి నేను పెద్ద చెవుల్లో పడతాను నాకేం కావాలి నాలో ఊపిరి ఉన్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణాల విందములు పట్టి పూజించావో అందులోకి నమస్తే శివాయో చజస్రం ప్రవాణి పై ఖండువా తీసి విసిరి పారేసినట్టుగా స్వామి ఇంత కాలం నాలో శక్తి వై బ్రహ్మాండము పిండాండముతో సమన్వయము చేసినటువంటి ఓ పార్వతీ పరమేశ్వరులారా నీ చరణాల విందంలోకి చేరిపోతున్నాని సంతోషంగా వెళ్ళిపోయేటటువంటి అటువంటి బుద్ధిని ఈశక్తిని ప్రసాదించమని శంకరులు అడుగుతారు. వారికి ఆ కావలసింది మనం అడ్డుపెట్టి మన కోసం వారు చేసిన ప్రార్థన. అందుచేత ఇది తల్లి యొక్క స్వరూపం. సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి 3 గుణములను అడ్డుపెట్టి ఈ సమస్త లోకములను తేలగా సృజించి అందుకని ఆవిడ దేవి క్రీడిస్తోంది ప్రకాశిస్తోందిరా. ఇది గుర్తిరుగక నాంతటి వారము నేనని అహంకారాన్ని విక్షేపించుకుని కథనమైపోతున్నావు. గుర్తెరిగి అమ్మవారికి నమస్కారం చెయ్యమని బ్రహ్మదేవుడు నారదుడికి ఉప
ఉపదేశం చేశారు. చేస్తే ఆనాడు సంతోషించినటువంటి ఆ నారదులు జ్ఞానం అనేటటువంటిది ఒకరి దగ్గర ఆగకపోవడం, అది ప్రవహిస్తుంది. అందుకే సమాచీన సమారంభాం శంకరాచార్య మధ్యమాచార్య పర్యంతం వందే గురు పరంపర అని ఆ గురు పరంపరలో వెళుతుంది ఆ జ్ఞానం. అదొక బుద్ధి కానువ. అందుకే శంకరు పెట్టారు శివానందలో గరంతి శుభోత్పత్తిలో అది నిలబడాలి లోపలకైనా హృదయ కథాపం. అందుకని అలా ప్రవహించినటువంటి ఆ జ్ఞాన గంగ బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి ఆ సూతుడికి, కూతుడి నుంచి శౌనకాది మహర్షులకి, వ్యాసముఖంగా జనమేజీవుడికి అందితే దేవీ భాగవత రూపంగా మన కలిగింది. ఈ సృష్టి కార్యంలో ఉన్నటువంటి రహస్యం అమ్మవారు నోరు విప్పి చెప్పినటువంటి పరమ రహస్యం. ఈ బ్రహ్మాండములు ఎలా ఏర్పడుతున్నాయో, ఎవరు ఎంతటి వారో కను విప్పి చూపించింది తల్లి. ఇది జరిగిన తరువాత దేవీ మఖాన్ని జరిగిన తరువాత చాలా సంతోషించాడు మహానుభావుడు జనమేజీయుడు. తప్పకుండా యజ్ఞం చేస్తాను, కానీ ఆ అమ్మవారికి సంబంధించినటువంటి యజ్ఞము ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎలా చెయ్యాలని లేదు. యజ్ఞము ఎలా చెయ్యాలి అంటే యథార్థములకు యజ్ఞము చెయ్యడం అనేటటువంటిది రాసినటువంటి చిట్టాన్ని బట్టి ఉండదు అని చెప్పారు దాసరావు. దీన్ని బట్టి ఉంటుంది సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, కామస యజ్ఞము, జ్ఞాన యజ్ఞము అని నాలుగు ఉంటాయి. సాత్విక యజ్ఞం అంటే మహర్షులు చేస్తారు, ఇక్కడికి దానితో ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఆ యజ్ఞములు చేయకుండా ఉండలేక ఆ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుని యొక్క కరుణ చేత సమస్త లోకములు సుఖముగా ఉండాలని అపేక్షించి లోక కళ్యాణార్థం చేసేటటువంటి యజ్ఞములకు సత్వగుణ సంపన్నమైనటువంటి యజ్ఞములని పేరు. అందుకే అటువంటి యజ్ఞములలో సంపాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రవేశిస్తారా, మీరు ప్రవేశిస్తారా అడిగారు. అది ద్రవ్యశుద్ధిని చూస్తారు. అందుకే ఎంత గొప్ప మాట రాశారంటే జీవితంలో అవసరమైతే మహర్షులు వేరొక సన్యాసి దగ్గరకో వేరొక మహర్షి దగ్గరకో వెళ్ళి కావలసినటువంటి సంపాదన మాత్రము సేకరిస్తారు. లాట్లు లాట్లు గుట్టలు గుట్టలు శర్మని పరమేశ్వరుడు చెప్పలేదు. అందుకని ద్రవ్యశుద్ధి అవసరం. ఇది సత్వగుణమైనటువంటి యజ్ఞము సాత్విక యజ్ఞం అలా ఉంటుంది. రజోగుణ సంబంధమైనటువంటి యజ్ఞము శాస్త్రక్రమంతో ఉంటుంది. మేము ఎంత పెద్ద యజ్ఞం చేశాం, అందుకే రాజులు చేసేటటువంటి యజ్ఞాలు సంవత్సరాల పాటు జరుగుతాయి. కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి రోజు కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు, కొన్ని వందల మంది మహర్షుల్ని పిలుస్తూ ఉంటారు. ఇదంతా రాజసము రాజసముతో లోపల రజోగుణ ప్రవృత్తితో కూడినటువంటి యాగములు. అందుకని వాటిని రాజస యాగములని పిలుస్తారు. తామసిక యాగములు ఉంటాయి. ఆ పదార్థం ఎలా తెచ్చామక్కర్లేదు, ఆ వచ్చిన వాడు స్వరం ఎలా చెప్తున్నాడు అక్కర్లేదు, అసలు ఆ యాగమేమిటో మనకు తెలియక్కర్లేదు. అసలు ఎందుకు చేస్తున్నామంటే అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని ఎందుకు అంటే మన పేర మాకాయ ఇంకోడు నాశనం అయిపోవడానికి యజ్ఞం. ఇది వాచకులు చేస్తారు. అందుకని తామసీ యజ్ఞం. నాలుగవది మానసిక యజ్ఞం. అసలు జ్ఞాని యజ్ఞం లేదు. ఇది ఎలా అసలు జ్ఞానికి యజ్ఞం లేదు. దేవీ భాగవతం చెప్పింది, వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పడం లేదు. సరే ఏమి యజ్ఞం చేస్తారని అడిగారు. లోపల సంకల్పం చేస్తారంతే. ఆ యజ్ఞ విధులు యజ్ఞ గుండాన్ని సమస్తాన్ని లోపలే ఏర్పాటు చేస్తారు. చేసి కుండలిని కలుపుతారు. కలిపి ఆ కుండలిని ఒక్కొక్క చక్రం దాటి పైకెడుతుంది. పైకి వెళ్ళిన తరువాత సహస్రనామందు పరమేశ్వరుని యొక్క అంతము మీద కూర్చున్నటువంటి అమ్మవారి కాలు ఆజ్ఞా చక్రం మీద కడగగానే గడ్డ కట్టినటువంటి సుభాషిందువు కలిగి దర్శిస్తుంది. జ్ఞాని యొక్క నాడులన్నీ అమృత వర్షంలో దర్శిస్తుంది. లేదా జ్ఞానమార్గంలో సర్వం కల్విదం బ్రహ్మ అని నమ్మి తిరుగుతారు. అంతే. అందుకే రాములు అంటారు,
జ్ఞానికి చెయ్యవలసిన కర్తృత్వం లేదు, వాడు చేసినదే కర్మ. అలాగే కర్మ చెయ్యకుండా ఉండడు. కానీ జ్ఞాని నోరు విప్పి ఏం చెప్పారు అది వేదమై కూర్చుంటుంది అంతే. వేదమని మళ్ళీ ఇంకక్కర్లా. జ్ఞానము జ్ఞాని అదే కదండి, అటువంటి జ్ఞాని నిల్చుకునే పరమేశ్వరుడు చెవులో చెప్పాడు. చెప్తే ఉచ్ఛ్వాస విశ్వాసాలు వేదమయ్యి. అందుకని వారు చేసినటువంటిదే యాగమైపోతుంది, వారు నడిచినటువంటి నడకే ప్రదక్షిణమైపోతుంది, వారు తిన్నటువంటి ఆహారమే యజ్ఞంలో వేసినటువంటి హవిస్ అయిపోతుంది. జపో జల్ప శిల్పం క్రమశాహుతి విధి ప్రదక్షిణ ప్రదక్షిణ స్థితి అని శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో వర్ణిస్తారు జ్ఞాని యొక్క స్థితిని. అందుకని అదిగో అతి మానసికమైనటువంటి యజ్ఞం అని నాలుగు యజ్ఞములు చెప్పి నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు రాజస యజ్ఞము చెయ్యడం పొరపాటు కాదు, కానీ ఈ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు నీ తండ్రి అయినటువంటి పరీక్షన్ మహారాజు గారికి మోక్షం ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో యజ్ఞాన్ని ప్రారంభించు, దేవీ భాగవత పురాణాన్ని శ్రవణం చెయ్యమని ఆది ఇచ్చి ఆ యజ్ఞాన్ని చేయించారు. చేయిస్తూ వ్యాసుడు ఒక మాట అంటారు, అయితే అండి యజ్ఞం నాలుగు రకాలు అన్నారు కదా, మేము జ్ఞానిగా మానసిక యజ్ఞం చెయ్యలేదు, సప్తగుణంతో కూడా మేము యజ్ఞాలు చెయ్యలేదు, మరి యజ్ఞాలు చెయ్యలేని మా వంటి వారికి అమ్మవారి యొక్క కటాక్షం ఎలా దొరుకుతుందని కదా మీ ప్రశ్న అని వ్యాసుల వారు వెంటనే ఒక ఉదంతాన్ని చెప్పారు. అమ్మవారు ఎంతటి కరుణామూర్తి, అందుకే అమ్మవారు ధరించేటటువంటి వస్త్రముల దగ్గర నుంచి అన్ని ఎర్రగా ఉంటాయి. సర్వారుణ ఆ తల్లి బుగ్గలు ఎరుపు, ఆ తల్లి ముదురు ఎరుపు, ఆవిడ పెట్టుకున్న తిలకము ఎరుపు, ఆవిడ పెట్టుకున్న పువ్వులు ఎరుపు, ఆవిడ కట్టుకున్న బట్ట ఎరుపు, ఆవిడ పెట్టుకున్నటువంటి చెవి ఆభరణం ఎరుపు, ఆవిడ పెట్టుకున్నటువంటి నాసాభరణం ఎరుపు, అన్ని ఎరుపు, ఆఖరికి కాళ్ళకి పెట్టుకున్నటువంటి లత్తుక ఎరుపు, అసలు ఆ కాలు ఆ పాదములే ఎర్రతాల సౌందర్యలో శంకర భగవత్వాదులు పొంగిపోయారు అమ్మవారి పాదాలు చెప్పి. అటువంటి పాదాలు ఆ పాదాలు, అందుకని అంత ఎరిపే ఎరుపు దేనికి గుర్తు, ఆ ఎరుపు వాత్సల్యానికి గుర్తు. అమ్మవారి అమ్మవారు ఎంతటి గొప్ప భువనేశ్వరు, ఆవిడ అంతటి వాత్సల్య మూర్తి. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను తేలికగా. ఆవిడ చాలా పెద్ద అధికారిని, ఎక్కడ అధికారిని ఆవిడ, ఆవిడ ఆఫీసులో ఆవిడ అధికారిని. ఆవిడ ఎంత పెద్ద అధికారినైనా ఆవిడ పిల్లవాడు నడిచినటువంటి అరుపు వినపడింది అనుకోండి, నేను ఇప్పుడు మంచి కాన్ఫరెన్స్ లో ఉన్నాను బయటికి రావడం కుదరదని ఆ తల్లి అనుకుందా అంటే తల్లి కుమాతీ ఒక్క నాటికి అవసరం. అది కాన్ఫరెన్స్ అవ్వచ్చు ఇంపోర్ట్ అవ్వచ్చు. కొడుకు అమ్మాని పెద్ద ఆర్థికలో కేకపెట్టారా, మంత్రం అక్కర్లేదు, జపమక్కర్లేదు, తపస్సు అక్కర్లేదు, ఇది రక్షణ హేతువు అమ్మా అన్న పిలుపు. అందుకే లలితా సహస్రానికి ఒక పేరు లేదు, శ్రీమాతో కారణమైంది. అమ్మాని పిలిచారా, ఆవిడ ఎంత పదవిలో ఉంటే ఎందుకు, ఎంత జ్ఞానం అయితే ఎందుకు, అక్కర్లేదు, పరిగెత్తుకు వచ్చేస్తుంది అంటే అమ్మ చూపించింది. అందుకే ఒక గొప్ప, మేము ప్రతిరోజు దీన్ని స్మరిస్తామన్నారు వ్యాసులు. ఒక ఉదంతం చెప్పారు, పూర్వకాలంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని సంకల్పం చేశారు. దీనికి యజ్ఞం అన్నారు, అంటే ఈ యజ్ఞము చేయడము చేత నాకు కుమారుడు కలగాలన్నారు అని ఆ యజ్ఞం చిట్ట చివరికి వచ్చేస్తాము. ఇంకా ఆ యజ్ఞము చేత ప్రీతి చెందిన పరమేశ్వరుడు ఈయనకి కుమారుణ్ణి ఇవ్వాలి. అటువంటి సమయంలో ఉద్గాప, ఉద్గాప అంటే అక్కడ వేదాన్ని సుస్వరంగా చదవాలి ఉద్గాప. ఆ ఉద్గాప పొరపాటున ఏమి చేశాడంటే సామవేదాన్ని చదివేటప్పుడు రూపిణిని బాగా బిగపట్టి దీర్ఘంగా వాక్యములను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి ఉంటేనే సామవేదాన్ని చెప్పిస్తాడు. అందుకని ఆ సామవేదాన్ని చెప్పేటప్పుడు ఆ ఉద్గాప స్వరాన్ని తప్పు చెప్పాడు. చెప్పేటప్పటికి యజమానికి కోపం వచ్చింది, నేను కొడుకు కోసమని ఇంత యాగం చేస్తుంటే నువ్వు స్వరం తప్పావు కాబట్టి
ఏమి పని రాయి నీకు స్వామి చేతకాలా అని పెద్దలమ్మతో అధిక్షేపించాడు. అధిక్షేపిస్తే ఆయన అన్నాడు, ఎంత మాటనవరా, లోపల ఉండేటటువంటి శ్వాసని బిగబట్టి వాక్యములు ద్వారా మార్చడం అంటే నా చేతనైన పనిని నువ్వు అడుగుతున్నావు, అది నా చేతనైన పని కాదు. లోపల ఆ వాయువుని ఊపిరిని కుంభించి దాన్ని వాక్యాలుగా మార్చి లేదా ఉక్కులుగా ఆ లోపల ఉండేటటువంటి మంత్రాలుగా సుస్వరముగా వాటిని పైకి చెప్పాలంటే లోపల అమ్మవారి యొక్క అనుగ్రహము వాయువు దాన్ని మంత్రంగా మార్చి బయటికి ఆవిష్కరించాలి. ఒక్కొక్కసారి ఆ శుద్ధంలో చిన్న తేడా రావచ్చు, అది స్వరంలో ఎంతటి వారికి కూడా కొద్దిగా కష్టం వస్తుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేకుండా ఇంత చిన్న పొరపాటుకి నన్ను ఇంతగా నిలదీశావు కాబట్టి నీకు ఈ యజ్ఞ ప్రసాదంగా పుట్టేటటువంటి కుమారుడు కరణము కూడా శపించేటప్పటికీ ఆ యజమాని ఉద్గాట కాల మీద పడ్డాడు. ఎంత మాటన్నారాయా, విద్వాంసుడైన కుమారుడు పుట్టాలని ఇంత యజ్ఞం చేశాను, ఆఖరికి చిట్ట చివరిని శాపకారణంగా మూర్ఖుడైన కొడుకు పుడుతున్నాడు. కొడుకు మూర్ఖుడైనటువంటి వాడు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత, ఇంకటువంటి కుమారుడు దయచేసి నన్ను అనుగ్రహించి ఆ శాపాన్ని ఉపసంహరించమని కావాలి అడగారు. ఉపసంహరించమని నా చేతిలో లేదు, కానీ దీనికి కొద్దిగా తీవ్రత తగ్గిస్తాను. మూర్ఖుడై పుట్టినటువంటి నీ కుమారుడు కొంతకాలమునకు మహాపండితుడవుగాక అని వరమిచ్చాడు. వరమిచ్చిన తరువాత కుమారుడు పుట్టాడు, జాతకర్మ చేశాడు, పెంచారు, పెద్ద చేశారు, ఉపనయనం చేశారు, వాడికి సంధ్యావందనానికి కూర్చోపెట్టి ఆచమనం చేయడానికి ఓం కేశవాది స్వాహ అమ్మా అంటే ఎక్కడ నోరు తీయగారు. తండ్రి తల కొట్టుకున్నాడు, మహావీరవీరాంగములు తిరిగినటువంటి వాడు. ఊరికి సంధ్యావందనం చేయడానికి ఆచమనం చేయడం చేత కాదు, వాడికి చెప్పాడు చెప్పాడు చెప్పాడు, ఎంత చెప్పినా వాడికి అక్షరం ఒక్క రావట్లేదు. నీ వంటి వాడు కొడుకు పుట్టే కన్నా వికలాంగుడైనటువంటి కొడుకు పుడితే నేను సంతోషిస్తున్నా, మూర్ఖుడైన కొడుకుది రా అని ఏడిచాడు. ఆ కొడుకు మనసు వికలమైంది, తండ్రిని ఇంతగా బాధ పెట్టినటువంటి నేను ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనుకున్నాడు. అనుకుని తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక నాటి రాత్రి ఇల్లు నుంచి వెళ్ళి వెళ్ళిపోయి ఒక కొండ దాటి ఒక పల్లె పట్టు చేరుకున్నాడు. చేరుకుని అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. నిర్మించుకుని ఆ పర్ణశాలలో తన వాసము చేస్తున్నాడు. ఆ పర్ణశాలలో వాసము చేస్తూ ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు, మాట్లాడటానికి స్వచ్ఛంగా ఆయన నాలుగు మాటలు మాట్లాడడం వస్తేదో తప్ప ఆయనకి, అందుకుని నోరు తెరిచేవాడు కాదు. నా అజ్ఞానం బయటకు వస్తుంది. కాకి స్నానం చేసినట్టుగా పొద్దున్నే వెళ్ళి ఆ నదిలో మునిగేవాడు, ఎందుకంటే సాంప్రకంగా కాదు కాబట్టి కాకి మునిగినట్టు మునిగేవాడు. ఇంటికి వచ్చేవాడు మళ్ళీ కూర్చునేవాడు, ఎవరన్నా అడిగితే తినేవాడు లేకపోతే అడిగేవాడు కాదు. ఇది చూశారు, అబ్బో ఏమి తపస్సుడైంది, నిజంగా ఇది కదా తపస్సు అంటే. ఒక్కనాడు నూలు విప్పడు, ఒకనాడు అడగడు, స్నానం గురించి తపపయం లేదు, అనుష్ఠానం కూడా చెయ్యడు, తనలో తాను భ్రమించిపోతుంటాడు. ఈయన నిజంగా తపస్సు అంటే ఇది అని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇది సత్య తపస్సు అని తెలియలేదు పెట్టి. ఇంకా మనకి ఎక్కడైనా ఒక ఆయన చాలా శక్తి ఉంటుందో టాక్ వచ్చింది అనుకోండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తాం సహజం కదా. అందుకని వచ్చేసి పండిస్తున్నారు, పాలిస్తున్నారు, పాలిస్తున్నారు, తీయిస్తున్నారు, ఆయన వచ్చే మాట తింటున్నాడు, కూర్చుంటున్నాడు. ఎందుకని నోరు విప్పడానికి ఆయనకి భయం, అందుకని ఆయన కూర్చుంటున్నాడు. ఇలా రోజులు వెళ్ళిపోతున్నాయి, కాలం వెళ్ళిపోతుంది, పెద్దవాడైపోతున్నాడు. నేను ఇలా దొంగబోతుకి ఎంతకాలం దొరుకుతున్నాను, నా ప్రాణం పోయినా బాగుంటుందని లోపల ఇస్తున్నాడు. పైకి మాట్లాడకుండా కూర్చుంటున్నాడు. అబ్బో ఎంత తపస్వీ అని వాళ్ళు చేస్తున్నారు తింటున్నాడు. ఇలా వెళ్ళిపోతున్నాయి రోజులు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక రోజు రాత్రి ఒక వేటగాడు ఒక బ్రహ్మాండమైనటువంటి అడవి పందిని వేటాడుతూ వచ్చాడు. ఆ పంది అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, ఆఖరికి వేటగాడు దాని మీద బాణం తీసిపెట్టాడు. ఆ బాణం వెళ్ళి ఆ దాని వక్షస్థలంలో గుచ్చుకుంది. ఆ గుండెల్లోంచి రక్తం కారుతోంది. ఏ జీవికైనా బాధ ఒకటే కదండి. అందుకని అడివి అడిగి నలుస్తూ ఆ అడివి పంది పరశాలలో వచ్చేసింది. వచ్చేసేటప్పటికీ ఇలా మనం కూర్చున్నట్టుగా గమాన బాణంతో కథ అడిపి వచ్చేసింది అనుకోండి, అరుస్తూ
ఇలా కూర్చుంటా ఉపన్యాసం చెప్తారా మీ గఫానాలు నేర్చుకో. అలా ఆయన కూడా అక్కడ ఉన్నవాడు గఫానాలు నేర్చిపోయాడు. నేర్చిపోయి ఇంద్ర ఈ అక్షరం ఏదో బలే విచిత్రంగా ఉన్న పంది ఈయన్ని చూసి భయపడ మూలకైతే ఐ ఐ అంటే అది చూసి ఏదో చాలా బాగుంది ఐ ఐ మురీన్ అని ఆ అందరిలో పందిని చూసి భయపడ్డాడేమో. దృష్టి అంతా శబ్దం మీద నిలబడిపోయింది. శబ్ద బ్రహ్మయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, తత్వాతీతమయి, నిరంతరమయి, తత్వాతీతమయి, పరాత్మయి, మాయామయి, శ్రీమయి అని అనవాలి. అందుకని ఆ శబ్దం ముందు ఆ దృష్టి అంతా నిలబడిపోయి ఐం 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 అన్నాడే వారి శాశ్వత. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ నాలుగు మీద బీజాక్షరాలు రాసి రాసేసైగానే బ్రహ్మాండమైన విద్వాంసులు అయిపోయారు. అయిపోగానే వేటగాడొచ్చాడు. వచ్చి ఇటుగా ఇబ్బంది వచ్చిందా అన్నాడు. లోపల బీజాక్షరాలు అమ్మవారు రాసేసిందేమో పెద్ద విద్వాంసుడు అయిపోయాడు. పంది ఇటు వెళ్ళిందంటే సంహరిస్తాడు. సంహరిస్తే ఆ చంపినటువంటి పాపంలో తనకి భాగం పడుతుందని ఆయన అన్నాడు. చూసింది మాట్లాడు, మాట్లాడేది చూడదు. అందుకని ఈ అడవిలో ఎన్ని పొంగులు లేవు, ఇంకో చోటు వెళ్ళారు. ఏం చెప్పమంటారు ఏమిటి? యా పశ్యతి నసాభూతే, చూసిన కళ్ళు మాట్లాడవు. యా కృత్యతి సహా పశ్యతి, మాట్లాడే మోను చూడటం తెలియదు. యథాసంగతిని ఆయన చెప్పింది. అందుకని ఏం చెప్పమంటారు? అది ఇబ్బందులు లేవు, ఇంకో చోటు అబద్ధం చెప్పలేదు. అలాంటి పూర్ణమైనటువంటి సత్యం అందుకని ఆయన మీదకి దోషం కాదు. ఇంత విద్వాంసుడు అయిపోతుంది. అందుకని అమ్మవారి కటాక్షానికి హోమం చేయాలనుకుంటున్నావేమో ఇప్పుడు అమ్మా అని కూడా పిలవలేదు. ఐం ఐం అని అడిగిపోయింది చూసి అంటే అయిపోలేదండి. కాళిదాసు గారు అయిపోరా? కాళిదాసు గారు మహానుభావుడు. తెలుగులో ఉండగా ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని ముగ్గురు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు ఏ పండితుడిని రాణించేవారు. ఆ పండితులు ఎవరైనా వస్తే ఏది పద్యం చెప్పనేవారు. ఆ వచ్చిన పండితుడు పద్యం చెప్పగానే ఏకసంతాగ్రాహి ఒక్క మాట విని పట్టేసేవారు. మహారాజా మీరు అపార్థము, ఇంతకు ముందు ఇది ప్రధాన పుస్తకంలో ఉంది, ఆ పుస్తకంలో చదువుతున్నాడు ఇదిగో నేను చెప్పేస్తాను అని చెప్పేసేవాడు ఆ పద్యం. ఆ వచ్చిన వాడు చెప్పగా ఏకసంతాగ్రహం చెప్పగా రెండు మాటలు విన్నాడు కాబట్టి ద్విసంతగ్రహం చెప్పేవాడు. మూడు మాటలు విని త్రిసంతగ్రహం చెప్పేవాడు. వచ్చిన వాడిని శిక్షించి పంపించేసేవాడు వాళ్ళు. ఎవరో పెట్టలేకపోయారు. ఆఖరికి కాళిదాసు గారు కనిపించారు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజుగారి కీర్తిని వర్ణిస్తాను రేపు సభకు వచ్చాడు. ఏం చెప్తావు పద్యం చెప్పన్నారు. అంటే ఏదో పద్యం చెప్పాడు. శ్మశానంలో ఇవ్వకలాగా పశువు యొక్క పల బాగా అంత తెల్లగా ఉంటుంది, రాజుగారి కీర్తి అని చెప్తానన్నాడు. ఇలాంటి వాడిని కొలుపుకు తీసుకెళ్తే కవులు ఇలా ఉన్నారన్నమాట, నా కవులు ఏ మంచిది అనుకుంటాడు కాదు కవుల ప్రభు అని రేపు వచ్చి శ్లోకం చెప్పాడు. అమ్మవారి ప్రపూర్ణానికి ఐదు బీజాక్షరం రాసింది అమ్మవారు. వెళ్ళాడు కొలువులో. ఆ మాట్లాడేటప్పుడు ఏకసంతాగ్రానికి కొద్దిగా నెత్తుంది అని గ్రహించారు కాళిదాసు గారు. నత్తి ఉన్న వాళ్ళకి అనువాసికాలు కావు. మకారం, జకారం ఇలాంటివి వస్తే నాలుగు ఆగిపోకుండా కనబడుతుంది. అందుకని అన్ని అనువాసికాలు వేసి పద్యం చెప్పారు. షడ్జా మజ్జక మజ్జ విజ్జ సుధమజ్జ వాంశ మజ్జ గిరే కిక్కే కిక్కి ధరే కనకణ సాధ్యు అలక్రం భ్రమ లుడ్ 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 అనేసరి కూడా ఆగిపోయాడు. విషంతాగ్రహ ఆగిపోయాడు, త్రిసంతాగ్రహ ఆగిపోయాడు. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పశువులగా సంగీత ప్రభావ నాథప్రభ ఆలోక నీపత్ర గాపత్ర కూలీచ నాదత్రికే సాంభవత్పుత్రికే చేతనీభూత సీతాంకు వేకామయూకావీనర్థ ప్రసిద్ధ లీలాల కర్తేది సృందారితే లోక సంభావితే కామ లీలా ధనుసన్ని బభ్రోలతా పుష్ప సందోహ సందేహ కొంగాంబికా మోక్తికే చాకుకోరోచ నాపంచ కేటీల రామాభిరామే సురామే రమే లోమతత్వానికా మోక్తిక శ్రేణిక చంద్రికా మండల భాతికండ స్థలం ఎత్త కస్తూరికా పత్ర రేఖా సముద్భుక్త సౌరభ్య గంగాంగ నీతీక చంద్రీ భవన్ మంద తంత్రీశ్వరే
శుద్ధాత్మలే కల్ల జీవాదన ప్రత్యక్రియాలోక సాధీత చాపక్ష తాతంక భూషా విశేషాన్వితే సిద్ధ కర్మాన్వితే చారు చారు గోరోచనా పంచ కేణీ రవామాభిరామే సురామే రమే సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే పాది మాం పాది మాం పాది మాం దేవి తుఖ్యం నమోదే తుఖ్యం నమోదే ఐదు మనంత మాత్రాన ఇంత ఐశ్వర్యం ఇవ్వలేదు. అందుకని అమ్మా అని పిలిచే కాదు కదా ఇంత కటాక్షమిచ్చిన తల్లి. వాడికి మఠం కావాలా? అంతటి కారుణ్యమూర్తి ఆయమ్మ. అందుకని ఆ అమ్మ యజ్ఞం చేయవయ్యా అని చెబితే జనమేజయ మహారాజు గారు చెయ్యడానికి సిద్ధపడ్డారు. అమ్మవారి యొక్క పరమ కారుణ్యములకు హేతువుగా ఆవిడ రక్షకత్వములకు హేతువుగా యత భగవానుడు ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం అని చెప్తారు. కాశీపీఠంలో దుర్గాదేవి ఎందుకు వచ్చిందో చెప్తారు ఉజ్జయిని సామ్రాజ్యంలో. ఆ ఉపాఖ్యానంతో రేపు ప్రారంభం చేసి రేపటి రోజు ఉపన్యాసాన్ని అమ్మవారు కల్పించుగాక అని సంకల్పన చేస్తూ మంగళాచార్యోగమిచార్యీతాయాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితముజాయ సర్వోమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాణికార్థప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ రవినాయ మంగళం కరచల నక్షత్రం వాకరమ వాక్కాయుధర్వాణి శ్రీమహేశ్వర.